ఏలూరు లోక్సభ సీటును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కు ఇవ్వడం వెనుక వేల కోట్ల వ్యవహారం దాగి ఉందని సమాచారం ఈ విషయాన్ని టీడీపీ వర్గాలే చెప్పడం విశేషం టీడీపీలో యనమల రామకృష్ణుడంటే గిట్టని వాళ్లు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ ను పదవిచ్చుడ్ని చేయడంలో స్పీకర్ గా యనమల కీలక పాత్ర పోషించారు దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దగ్గర తనకిష్టం వచ్చిన పనుల్ని చేయించుకుంటున్నారనే ఆరోపణ టీడీపీ నేతల నుంచే వస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా ఏలూరు లోక్సభ సీటును తన అల్లుడు వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ కు ఇప్పించుకున్న సంగతి తెలిసిందే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రముఖ కాంట్రాక్టర్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంతవరకు సీమ నేతలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు అలాంటిది వైఎస్సార్ జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ వైపు చంద్రబాబు ముగ్గు చూపడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలున్నాయని టీడీపీ అంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల రామకృష్ణుడికే దిక్కు లేదని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అల్లుడిని నిలబెడితే ఎలా ఆదరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది ఏలూరుకు యనమల తన అల్లుడిని తీసుకురావడం వెనుక ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని ఆధారాలతో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు ఏలూరు లోక్సభ టీడీపీ ఇన్ఛార్జిగా గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చక్కగా పనిచేసుకునేవారు ఆయన్ను కాదనుకోవడానికి ఎలాంటి కారణాలు కూడా లేవు యాదవ్ ని కాదని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని అనుకుంటే అది వేరే విషయం కానీ మహేష్ యాదవ్ ను తీసుకురావడం వెనుక కారణం ఏంటబ్బా అని ఇంతకాలం ఎవరికీ అంత చిక్కలేదు అసలు విషయాన్ని యనమల వ్యతిరేకులు లీకులు ఇవ్వడం విశేషం ఏలూరు పార్లమెంట్ పరిధిలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది పోలవరం జాతీయ నీటి ప్రాజెక్టులో వేల కోట్ల పన్నుల్ని కేవలం పుట్టా సుధాకర్ యాదవ్ కంపెనీ చంద్రబాబు కట్టబెట్టారని గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆ ప్రాజెక్టు పరిధిలోని పార్లమెంట్ స్థానానికి మహేష్ యాదవ్ ను పోటీ చేయిస్తున్నారనేది టీడీపీ నేతల వాదన మరోసారి తామే అధికారంలోకి వస్తామని అప్పుడు పోలవరం ప్రాజెక్టు వర్క్స్ తమ గుప్పెట పెట్టుకోవచ్చనేది వారి ఎత్తుగడగా చెబుతున్నారు ఏలూరు పార్లమెంట్ స్థానానికి తామే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని వ్యూహంతో గోపాల్ యాదవ్ ను పక్కన పెట్టారనేది తాజా సమాచారం అయితే గోపాల్ యాదవ్ ను తప్పించడం వెనుక అనేక ఆర్థిక వ్యవహారాల గురించి తెలియక టీడీపీలోనే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు యనమల చంద్రబాబు కలిసి వేల కోట్ల పోలవరం పనులను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే మహేష్ యాదవ్ ఏలూరు తెరపైకి తెచ్చారనే రహస్య సమాచారాన్ని టీడీపీ నేతలు లీక్ చేశారు